తాను ఇక్కడే పుట్టా, ఇక్కడే మీ అందరితో కలిసి పెరిగాను, నిత్యం అందరికీ అందుబాటులో ఉంటా, ఎవరికి ఏ సమస్య వచ్చినా చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేస్తా, ప్రతి వ్యాపారికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. వ్యాపారులకు ఎలాంటి ఆపదొచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 54 డివిజన్ పరిధిలోని కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ హర్షద్, నియోజకవర్గ పరిశీలకులు గుబ్బా చంద్రశేఖర్ వస్త్ర వ్యాపారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆసిఫ్కు పూర్తి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కృష్ణవేణి క్లాత్ మర్చెంట్స్ వ్యాపారస్తులతో ప్రత్యేకంగా సమావేశమై వ్యాపారాల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ వర్తక వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, ప్రతి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54 డివిజన్ లో గల కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కి రావడం జరిగింది. అధ్యక్షులు వారైన బొచ్చు ప్రసాద్ గారు ఆయన సహాయ సహకారాలతో మార్కెట్ లో అసోసియేషన్ సభ్యులతో కలిసి మార్కెట్ లో పర్యటించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని, వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా సరే నా సమస్యగా భావించి సేల్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో సేల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి కానీ, లేకపోతే ఈ బస్తా అటు వెళ్ళిందని ఆ బస్తా అటు వచ్చిందని ఈ రిక్షా మీద అటు వెళ్తుందని చెప్పేసి వ్యాపారస్తులకి తెలుగుదేశం హయాంలో నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఇలాగే జగనన్న ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. వ్యాపారస్తులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పేసి భావం కలిగిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విజయవాడ వెస్ట్లో కృష్ణవేణి మార్కెట్కి వెస్ట్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి అసీఫ్ బాయ్ గారు రావటం, వారిని ఈ కృష్ణవేణి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బచ్చుప్రసాద్ గారు, వారి కమిటీ వాళ్ళు చాలా ఆదరంగా ఆహ్వానించి ఇంత పెద్ద ఘన స్వాగతం లభించడం ఈ ఆర్యవైశ్యుల ఐక్యతకి నిదర్శనంగా భావిస్తూ, ఇది అసీఫ్ బాయ్ గెలుపుకి ఇదే నాంది అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల ఓట్లు చాలా గణనీయంగా ఉన్నాయి. అసీఫ్ బాయ్ గెలుపు ఆర్యవైశ్యుల గెలుపుగా ఉండాలని కోరుకుంటూ, మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు, లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కమ్యూనిస్టులను గెలిపించాలని ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. కంసాలిపేటలో తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 54 డివిజన్ పరిధిలోని కంసాలిపేట ప్రాంతంలో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీకి మన రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన వంట పాడడం సిగ్గుచేటన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడే వారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి లౌకిక పార్టీలతో కూడిన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. తనను శాసనసభ్యుడిగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కంకికోడల గుర్తు మీద ఓటు వేసి ప్రజానికి అందరూ కూడా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి ఒక ప్రక్కన, రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం నుంచి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము అడగమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదే సందర్భంలో అభ్యర్థులు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క అకౌంట్లో
15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పాడు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగులకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇప్పటి వరకు 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా ఏ ఒక్కరి అకౌంట్లో కూడా వేయలేదు. బీజేపీ వారు మోసం చేశారు. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. వారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా కొండ నాలికేస్తే ఉండ నాలికి ఊడిపోయినట్టుగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటీకరణ చేసి ఉద్యోగాలని కూడా నరేంద్ర మోడీ ఒకవైపు నా ప్రజలను వంచాడు. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, నేను అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తా అన్నాడు. మద్య నిషేధం చేశాడా? మద్యం ఏర్లై పారుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజున మద్యం వ్యాపారంతో నడుస్తున్నటువంటి వైనం. అదే కాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. నిరుద్యోగులకు ఎవరికి ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు సీఎం జగన్, ఎమ్మెల్యే వెల్లంపల్లిపై దాడులకు పాల్పడ్డారని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు ఆరోపించారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల కుట్రలు పనినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిని నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో బీసన్ రోడ్లో కొవ్వొత్తల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమే ఈ దాడి అని ఆరోపించారు. ఈ దాడి ముమ్మాటికి టీడీపీ పిరికి పంద చర్య అని విమర్శించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం బీసన్ రోడ్లో మన ముఖ్యమంత్రి గారి మీద మరియు మన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నగారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ శాంతియుతంగా ఈ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ నిరసన తెలియజేయడానికి వచ్చారు. మేము ఈ జరిగిన దాడిని అమానుషమైన దాడిని ఖండిస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి మీద దాడి చేస్తున్నందుకు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన శాంతియుతంగా బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు దాకా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిపి నిర్వహిస్తున్నాం. ఈ దాడిని ఖండిస్తున్నాం. మొన్న 13వ తారీఖున విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనటువంటి విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రవేశించగా కొన్ని దుష్టశక్తులు, కొన్ని అరాచక మోకలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఖండిస్తున్నాము. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల మధ్యకు వస్తే ఓర్వలేక కొన్ని శక్తులు వెనకుండి చేయించాయనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు బీసెంట్ రోడ్లో 23వ డివిజన్ లో ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు దగ్గర వరకు కూడా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే వాళ్ళ పతనానికి అదే నాంది అని చెప్పేసి మేము అందరం కూడా తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో సహకరిస్తున్నారని వైసీపీ నాయకులు పోతిన మహేష్ తెలిపారు. కొంతమంది నగరాల్లో ఉన్న స్వార్థ పనులు బీజేపీ అభ్యర్థికి అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగరాలకు బీసీ గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని పేర్కొన్నారు. డబ్బు దోచేసి మన బ్యాంకుల్ని కొల్లగొట్టి మన మీద, మన ఉనికి మీద యుద్ధం చేస్తున్నారనేటువంటి విషయాన్ని నగరాల సామాజిక వర్గం వారు గ్రహించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడ లాంటి ప్రాంతంలో నాలాంటి వ్యక్తి ఎదగడానికి నగరాల సామాజిక వర్గం కూడా నా వెనకాల బలంగా నిలబడ్డారు. వెన్నెముకల వాళ్ళు కూడా నిలబడ్డారు. ఈ 10 ఏళ్ల పోరాటంలో మన వాడికి ఖచ్చితంగా మంచి స్థానం వస్తుంది. తద్వారా మన కులానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దొరుకుతుందనే ఆశతోనే నా పోరాటంలో, నా బాధలో, నా కష్టంలో వారు కూడా, అంటే నగరాల సామాజిక వర్గం గారు వారు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఎల్లవేళ నాకు అండగా నిలిచారు. నాతో పాటు వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ విమర్శించారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పనినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి జగన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని సీతన్నపేటలోని అనుగ్రహ దుర్గాదేవి ఆలయంలో కార్పొరేటర్ బాలి గోవింద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు యాత్రలో గాయపడిన సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు కోలుకోవాలని ఎంతో శక్తివంతమైన దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుట్రలు కుతంత్రాలతో గెలవాలని కూటమి నేతలు చూస్తున్నారని, కానీ ప్రజలెవ్వరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేమని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడైతే మొన్న సంఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు. ముందుగా ఇలాంటి రాక్షస పరిపాలన గురించి వస్తుంది అనే ఆలోచనతో భయపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే కేవలం మళ్ళీ రాక్షస పరిపాలన తీసుకురావాలి, ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అన్న కాన్సెప్ట్ మీద ఆలోచిస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలే కానీ, వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క వాలంటీర్ వ్యవస్థ పనితీరే కానీ, వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండమైన పరిపాలన ఉంటే రాక్షస పరిపాలన తీసుకురావాలని చెప్పి చాలా ప్రతిపక్షం ఎంత కుట్రగా పొందుతుందంటే ప్రతి ఒక్కరికి ఏంటి తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన సన్నివేశం చూస్తే ఈరోజు కూడా ఎవరికి కూడా వైసీపీ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా నిద్రపడట్ల, అలాగే చాలామంది పేద ప్రజలందరూ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్న గడియలు కలుస్తున్నాయి. ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళందరూ అనుకున్నవన్నీ కూడా ఏదైతే పేద ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారో వాళ్ళు నిలిచిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని చెప్పి ఈరోజు గుళ్ళో పూజ చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయం. అలాగే పంతుల్లో కూడా చాలామంది వచ్చి ఈరోజున వేడ పండితులు చెప్పడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరున, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరున, అలాగే ఎలంపల్లి శ్రీనివాస్ గారి పేరున, అలాగే వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు చెప్పడం ఈ రోజున వేడ పండితులతో పనిచేసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ నాని గారు కానీ, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ అఖండ మెజార్టీతో గెలవాలని చెప్పి అమ్మవారిని ప్రత్యేకించి పూజలు చేయించడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గన్నవరంలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని గన్నవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరాన్ని టూరిజం స్పాట్గా తయారు చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తానని భరోసా ఇచ్చారు. రామవరపాడు రింగ్ సెంటర్లోని ఎం కన్వెన్షన్ సెంటర్లో గన్నవరం నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అరాచకాలకు దుర్భాషలకు తాను దూరమని, ప్రజలు మంచివారిని గెలిపించాలని కోరారు. ఐటీ కంపెనీలు గన్నవరానికి వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అమరావతికి పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. పవన్ కళ్యాణ్తో ప్రతి కార్యకర్త కలిసి పనిచేయాలని కోరారు. గడిచిన వారం రోజులుగా చాలామంది ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయటం, మొన్న హనుమాన్ జంక్షన్లో, అలాగే అన్ని కమ్యూనిటీ మీటింగ్లు ఏర్పాటు చేసి నన్ను దానికి ముఖ్య అతిథిగా పిలవటం, వీళ్ళ స్పందన చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది లేకుండా రాజకీయాల్లో సమాజంలో కులాల గురించి మాట్లాడటం తప్పే. కానీ భారతదేశ రాజకీయాల్లో కులం అనేది కంపల్సరీ అయిపోయిన పరిస్థితి రాజకీయాల్లో. రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, లోకల్ బాడీ రిజర్వేషన్లు కానీ, అన్ని కులాలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీ వాళ్ళైనా రాత్రి సకలం మీటింగ్ జరిగింది. ఇవాళ పొద్దున్న నాయి బ్రాహ్మణ సోదరులు పిలిచారు, సాయంత్రం రజక సోదరులతో సమావేశం జరిగింది. దాదాపు ఈరోజు 5 సమావేశాల్లో పాల్గొన్నాం. ఏ కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళినా అన్ని కమ్యూనిటీలు ఈ ప్రభుత్వంతో ఇబ్బంది పడిన పరిస్థితులు సుస్పష్టంగా కనపడుతున్నాయి అనేది చారిత్రాత్మక నిజం. ఏ వర్గ ప్రజలు, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎవరు హ్యాపీగా లేని పరిస్థితి. ఇక రోడ్లు అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇక అటు గురించి మాట్లాడుకుండా కూడా వేస్ట్ ఆఫ్ టైం. రొనాల్డ్ రేగన్ అమెరికా అభివృద్ధి చెందాక రోడ్లు ఎత్తే కారణం అమెరికా అభివృద్ధి చెందుతుందని, రోడ్లు వేసినాక అమెరికా అభివృద్ధి చెందిన పరిస్థితి. ఈరోజు యాదవ ఆత్మీయ సమ్మేళనం అడ్డంకుల కారణం మా యాదవ జాతి, అదేవిధంగా బీసీ సోదరులందరూ వెంకట్రావు గారి, యార్లగడ్డ వెంకట్రావు గారి వెనక ఉన్నాము అని తెలియపరచడానికి ఒక మీటింగ్ కండక్ట్ చేశాను. ఈ మీటింగ్కి సహకరించిన రావర్పాళ్ళు శివలేల గారికి కానీ, అరుణ గారికి కానీ, అదేవిధంగా ఇతర నాయకులు వాళ్ళందరికీ కృతజ్ఞతలు.
ఒక ముఖ్య ఉద్దేశం మీటింగ్ పెట్టడానికి కారణం యాదవులందరూ కలిసి మన వెంకట మ్యాక్సిమం యాదవులందరూ వెంకటరావు గారికి వెనక ఉండి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఒక రిక్వెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మీ చేరడం జరిగింది. అదేవిధంగా యాదవులందరూ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుస్తాం. ఎంతో ప్రసిద్ధిగాంచిన అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట చేసిన మొదటి ఏడాదిలో వచ్చిన శ్రీరామనవమి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నామని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. రామరాజ్యం లాంటి పరిపాలన పశ్చిమ నియోజకవర్గంలో తీసుకురావటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ దీనదయాల్ నగర్లోని రామ్ మందిరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థానిక బీజేపీ నేతల ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దంపతులు శ్రీరామ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు మంచి పరిపాలన తీసుకురావడం ఒకటే తమ ముఖ్య ధ్యేయమని చెప్పారు. నియోజకవర్గంలో అరాచక పరిపాలన పూర్తిగా స్వస్తి పలకాలన్నారు. రామరాజ్యం లాంటి పరిపాలన పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీరాముడి వారి కళ్యాణం దీనదయాల్ నగర్లో దీనదయాల్ విగ్రహం ప్రతిష్ఠ చేసిన దగ్గర చేయడం జరిగింది. ఎంతో వైభవంగా శ్రీరాముడి వారి కళ్యాణం చేశాం. ప్రజలందరూ కూడా వచ్చారు. ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా జరిగింది. ఆ రోజు రామరాజ్యం కోసం శ్రీరాముడు ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా మీరు రావడంతో అలాంటి రామరాజ్యాన్ని పశ్చిమ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అయోధ్య రాముడిని బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాక ఇది మొట్టమొదటి శ్రీరామనవమి రావటం మనకు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం రాముడి వారి దయతో. శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని కేఎల్రావు నగర్లో దీనదయాల్ నగర్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు శ్రీ సుజనా చౌదరి గారు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పూర్తిగా దంపతులతో సైతంగా పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట అనంతరం మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ దిశగా మంచి ఆలోచన దిశగా వెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లోని తప్పకుండా మంచి వ్యక్తుల్ని దేశంలో ఏ విధంగా సుపరిపాలన అందుతూ ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మంచి పాలన అందాలి. పశ్చిమ నియోజకవర్గం యొక్క దశ దిశ మారాలి. మంచి వ్యక్తులను ఎన్నుకో దిశగా ఆలోచన చేస్తారని ఆ రామువారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.